పోయినా శనేశ్వరం పోలేదనే సామెత చందన, చంద్రబాబు అధికారం పోయినా శని మాత్రం వదలలేదు. మళ్ళీ గరుడ పురాణాలు తెరపైకి వస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల ముందు రక్తి కట్టించని ప్రజానికాన్ని ఆకట్టుకొని కథతోనే మళ్ళీ ఎన్నికల సినిమాను తెరపైకి తేవడానికి నటుడు శివాజీని ముందుకు తేవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2024 ఎన్నికల నేపథ్యంలో గరుడ పురాణం 2 స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు శివాజీ తాజా సంచలన కమెంట్స్ నిదర్శనం. ఇదే శివాజీ గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ వైసీపీకి లేనిపోని అక్రమ సంబంధాలన్నీ అంటగట్టి టీడీపీకి లబ్ధి చేకూర్చాలని డ్రామాకు తెరలేపారు. అమరావతి రాజధాని అద్భుతాలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఆహాహో అంటూ గత సార్వత్రిక ఎన్నికల ముందు యెల్లో మీడియాను అడ్డుపెట్టుకుని శివాజీ చేసిన విన్యాసాలు సర్కస్ ను తలపించాయి. రీల్ లైఫ్ లో కంటే రియల్ లైఫ్ లోనే శివాజీ అద్భుతంగా నటిస్తారనే పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబుపై జనాల్లో వ్యతిరేకతకు మించి అసహ్యం కలిగేలా శివాజీ లాంటి వాళ్లంతా తమ వెకిలి చేష్టలతో శక్తి వంచన లేకుండా కృషి చేశారనే విమర్శలు లేకపోలేదు. చంద్రబాబు అధికారం దూరమైన తర్వాత బీజేపీకి దగ్గరవ్వాలని శివాజీ చూశారు. ఎందుకనో ఆ ప్రయత్నాలు కూడా ఆగిపోయాయి. అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో మళ్లీ రియల్ లైఫ్ లో నటనకు శ్రీకారం చుట్టారు. వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్ లో ఉన్నారని శివాజీ సంచలన ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంకా నయం, జగనే టీడీపీలో చేరతారని శివాజీ ప్రకటించలేదనే వ్యంగ్యాస్త్రాలు సోషల్ మీడియాలో శివాజీపై కమెంట్స్ పేలుతున్నాయి. అమరావతి రైతుల దీక్షా శిబిరాల్లో పర్యటించి వారికి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ జగన్ సినిమా మొత్తం అయిపోయిందని, ఇక 3 రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్తారని చెప్పారు. ఓటుకు 50,000 రూపాయలు ఇచ్చినా ఈసారి వైసీపీ నేతలు గెలిచే పరిస్థితి లేదని శివాజీ చౌదరి జోస్యం చెప్పడం విశేషం. గతంలో చంద్రబాబు ఓటమికి కారకుల్లో ఒకడైన శివాజీ ఈ దఫా కూడా ఆ పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.